హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కిటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఒక న్యూ ఏపీఎన్ సెట్టింగ్ గురించి మనం మీకు డిస్కషన్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ న్యూ ఏపీఎన్ సెట్టింగ్ ఆల్ మొబైల్ నెట్వర్క్ యూజర్స్ అంటే ఎయిర్టెల్ వోడాఫోన్ జియో బిఎస్ఎన్ఎల్ అన్ని మొబైల్ నెట్వర్క్ యూజర్స్కి ఏపీఎన్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఏపీఎన్ సెట్టింగ్ అనేది నేను యాజ్ యాజ్టీజ్గా ఎలా చెప్తాను మీరు కూడా ఎక్కడ ఏమి తప్పులు చేయకోకుండా గా అప్లై చేసుకుంటే మీ ఇంటర్నెట్ సెట్టింగ్ ఇప్పుడున్న స్లో ఇంటర్నెట్ నుంచి హై స్పీడ్ ఇంటర్నెట్లోకి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు నెట్ అయితే స్లో వస్తుంది ఏపీఎన్ సెట్ చేసుకున్నా కూడా అదే విధంగా పని చేయట్లేదు అని చెప్పేసి ఫ్రెండ్స్ నేను ఒకటి క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ మనం ఏ ఏపీఎన్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ రోజే మనకు హై స్పీడ్ కావాలంటే రాదు ఫ్రెండ్స్ అది టూ త్రీ డేస్ వాడితే అది దాని యొక్క కాన్ఫిగరేషన్ అంతా మన మొబైల్ని యాక్సెస్ చేసి మన నెట్ స్పీడ్ ఇవ్వడానికి వర్క్ అవుతుంది అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మన బేసిక్ ఉన్న టవర్ బేస్ చేసుకుని మన ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది మీరున్న లొకాలిటీ టవర్లో సిగ్నల్ అయితే పూర్గా ఉన్నప్పుడు ఎటువంటి ఏపీ అని మీరు సెట్ చేసుకున్నా కూడా మీకు సిగ్నల్ అనేది పూర్గానే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేబీపీఎస్ పర్ సెకండ్ వస్తూ ఒక ఏపీఎన్ మీరు సెట్ చేసుకుంటే మీకు వన్ ఎంబీబీఎస్ పర్ సెకండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అంతేగాని ట్వంటీ కేబిఏపీఎస్ థర్టీ కేబీబీఎస్ ఉండి మీరు ఏ ఏపీఎన్ వేసుకున్నా కూడా మీకు నెట్ స్పీడ్ అనేది స్పీడ్ అయ్యేది ఎటువంటి ఛాన్స్ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు ఏపీఎన్ సెట్టింగ్స్ అనేటివి సెట్ చేసుకోండి అదేవిధంగా ఎవరికైనా నేను చెప్పే ఏపీఎన్ సెట్టింగ్స్ అనేటివి మీకు ప్రాపర్గా వర్కౌట్ కాలేదంటే నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కొన్ని ఏపీఎన్ సిట్టింగ్స్ సంబంధించిన వీడియోస్ అయితే లింక్స్ ఇచ్చాను మీ మొబైల్ కాన్ఫిగరేషన్ బట్టి ఆ ఏపీఎన్ అనేది మీరు ఏదైతే మీకు సూటబుల్ అవుతుందో ఆ వీడియోని చూసి అక్కడ ఏపీఎన్ నేను ఎలా విధంగా అప్లై చేస్తాను మీరు ఆ విధంగా అప్లై చేసుకుంటే మీకు ఏపీఎన్ అనేది హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనము ఈరోజు కొత్త ఏపీఎన్ ఎలా సెట్ చేసుకోవాలనే దాని టాపిక్లోకి వెళితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేస్తారో ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళండి మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డ్యూఎల్ సిమ్ అండ్ మొబైల్ నెట్వర్క్ అని కనబడిస్తుంది దీని మీద ట్యాప్ చేయండి దీని మీద ట్యాప్ చేయన ఇక్కడ మనకి సిమ్ వన్ సిమ్ టూ అని రెండు సిమ్స్ కనబడతాయి ఇక్కడ మీరు ఏ సిమ్ అయితే మీరు స్పీడ్ పెంచుకోవాలనుకుంటున్నారో ఇంటర్నెట్ ఆ సిమ్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ నేను జియో టెస్ట్ సిమ్ మీద ట్యాప్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మనకి యాక్సెస్ పాయింట్ నేమ్ అని కనబడుతుంది యాక్సెస్ పాయింట్ నేమ్ మీద ట్యాప్ చేయండి ఈ యాక్సెస్ పాయింట్ నేమ్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ నెక్స్ట్లో మనకి జియో ఫోర్ జీ అనేది డిఫాల్ట్ ఏపీఎన్ కనబడుతుంది వాళ్ళ వాళ్ళ నెట్వర్క్ యూజర్స్ యొక్క ఎయిర్టెల్ కావచ్చు వోడాఫోన్ కావచ్చు వాళ్ళకి డిఫాల్ట్ ఇక్కడ ఏపీఎన్ అనేది ఒకటి మనకి కనపడుస్తుంది ఈ ఏపీఎన్ అయితే మనకి ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వడం లేదు కాబట్టి మనం ఇక్కడ ఒక కొత్త ఏపీఎన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట దానికోసం మనము పైన రైట్ సైడ్ ప్లస్ బటన్ కనబడుతుంది కదా దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి ఒక ఎంటీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు ఈరోజు ఇంట్రొడ్యూస్ చేసే ఏపీఎన్ సెట్టింగ్ అనేది నేను ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని దాని పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది నేను చెక్ చేస్తున్నాను సో అది మనకి హై స్పీడ్ ఇస్తుందంటే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ సేవ్ చేసిన ఏపీఎన్ సెట్టింగ్స్ ఎక్కడెక్కడ ఏం అప్లై చేయాలనేది చెప్తాను మీరు ఆ విధంగా అప్లై చేసుకోండి ఇప్పుడు మీ ఎదురుగా ఎంటీ ఫామ్ ఉంది కదా ఎక్కడ ఏం అప్లై చేయాలని నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి పైన నేమ్ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి నేమ్ అనే దాంట్లోన ఎల్టీఈ నెట్వర్క్ యాక్సిలరేషన్ అని టైప్ చేయండి నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఏ లెటర్ ఏ విధంగా ఉండాలి క్యాపిటల్లో ఉండే లెటర్ క్యాపిటల్లో ఉండాలి స్మాల్లో ఉండాలి లెటర్ స్మాల్లో ఉండాలి ఆ విధంగానే టైప్ చేసేసి సేవ్ చేసేయండి నెక్స్ట్ ఏపీఎన్ ఏపీఎన్ మీద ట్యాప్ చేయండి ఏపీఎన్లో వచ్చేసి జియో ఫోర్ జీ అని టైప్ చేసేయండి జియో యూజర్స్ జియో ఫోర్ జీ అని టైప్ చేసేయండి అదేవిధంగా ఐడియా వాళ్ళు వచ్చేసి ఐడియా సెల్యులర్ అని చెప్పేసి ఎయిర్టెల్ వచ్చేసి ఎయిర్టెల్ జీపీఆర్ఎస్ అని చెప్పేసి వోడాఫోన్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ వోడాఫోన్ డాట్ ఇన్ అని టైప్ చేసేసి ఏపీఎన్లో సేవ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సీ సెట్ పోర్ట్ నాట్ సెట్ యూజర్ నేమ్ కూడా ఇక్కడ ఏం అవసరం లేదు పాస్పోర్ట్ నాట్ సెట్ నెక్స్ట్ సర్వర్ కనబడుతుంది కదా సర్వర్ మీద ట్యాప్ చేయండి సర్వర్లో వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేసేసి ఇది సేవ్ చేసేయండి నెక్స్ట్ స్కాల్ డౌన్ చేసుకుంటే ఎంఎంఎస్సి నాట్ సెట్ ఎంఎంఎస్సి పోర్ట్ నాట్ సెట్ ఎంఎంఎస్సి పోర్ట్ కూడా నాట్ సెట్ ఎంసీసీ ఎంఎన్సీ ఈ రెండు కూడా మీ ఏరియా సంబంధించిన పాస్పోర్ట్స్ ఇక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు చేయద్దండి నెక్స్ట్ కింద అథెంటికేషన్ టైప్ కనపడుతుంది అది కూడా నాట్ సెట్ నెక్స్ట్ ఏపీఎన్ టైప్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ఏపీఎన్ టైప్లో వచ్చేసి డిఫాల్ట్ కామా ఎస్యూపీఎల్ అన్ని స్మాల్ లెటర్స్ ఇది టైప్ చేసేసి సేవ్ చేసేయండి నెక్స్ట్ కింద స్కాల్ డౌన్ చేసుకుంటే ఏపీఎన్ ప్రోటోకాల్ మీద ట్యాప్ చేయండి ఏపీఎన్ ప్రోటోకాల్లో ఫస్ట్ మీకు ఐపీ ఫోర్ అని ఉంటుంది దాన్ని వదిలేసి కింద లాస్ట్ వన్ ఐపీవీ ఫోర్ స్లాష్ ఐపీవీ సిక్స్ దాని మీద ట్యాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ దాని మీద ట్యాప్ చేయండి ఇది కూడా షాప్ లాస్ట్ ఆప్షన్ ఐపీ ఫోర్ స్లాష్ ఐపీవి సిక్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డౌన్ చేసుకుంటే మనకి లాస్ట్ బియరర్ బీఆర్ఆర్ అనేది ప్రతి ఒక్క ఏపీఎన్లోన మనకి ఇంపార్టెంట్ ఈ బీఆర్ఆర్ బేస్ చేసుకునే మన నెట్వర్క్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో నేను ఇక్కడ ఏది మీకు అప్లై చేస్తానో అవి మాత్రమే అప్లై చేసుకోండి నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను బీరర్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి పైన ఫస్ట్ అన్స్పెసిఫైడ్ అని ఉంది కదా అన్స్పెసిఫైడ్ మీద టిక్ ఉంటుంది టిక్ మార్కు దాన్ని మీ ఫింగర్ తోటే అన్టిక్ చేసేయండి అంటిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం అప్లై చేసినా అవి మాత్రమే అప్లై చేసేయండి ఫస్ట్ ఎల్టీఈ దాని మీద క్లిక్ చేసుకోండి దాని తర్వాత స్కాల్ డౌన్ చేసుకుంటే ఈఎంటీఎస్ ఈడీజీఈ జీటీఆర్ఎస్ ఈ మూడు టిక్ చేసుకోండి దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చి సేవ్ చేసుకోవాలా కొన్ని మొబైల్ ఓల్డ్ మొబైల్ వర్షన్ ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఏదో ఒక ఏపీఎన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అటువంటి వారు ఓన్లీ ఎల్టీఈ ఒకటి సెలెక్ట్ ఎల్టీఈ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి రిమైనింగ్ ఆల్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఆల్ సెలెక్ట్ ఆప్షన్ వచ్చే వాళ్ళు అన్నీ సెలెక్ట్ చేసుకోండి అన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పైన బ్యాక్ బటన్ ఉంటుంది దాని బ్యాక్ బటన్ వచ్చేసి టాప్ రైట్ సైడ్ సేవ్ అనే బటన్ కనబడుతుంది కదా దాని మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మనం ఏపీఎన్ క్రియేట్ చేసుకున్న ఏపీఎన్ అనేది సేవ్ అవుతుంది మన మొబైల్లో ఇక్కడ చూడండి కింద మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న న్యూ ఏపీఎన్ ఎల్టీఈ నెట్వర్క్ యాక్సిలరేషన్ అనేది కనపడుతుంది కదా దాని ఎదురుగా ఒక ఎంటీ బాక్స్ కనపడుతుంది ఆ ఎంటీ బాక్స్ మీద క్లిక్ చేయండి ఎంటీ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ న్యూ ఏపీఎన్ అనేది కాసేఫ్ కాన్ఫిగరేషన్ తీసుకొని మా మొబైల్ నెట్వర్క్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అది ఎప్పుడైతే అప్లై అవుతుందో ఇప్పుడు చూడండి ఇప్పుడు మన మొబైల్లో అప్లై అయింది అది స్పీడ్ అనేది కొన్ని మొబైల్స్లో వెంటనే అప్లై కాదు అటువంటి టైంలో ఏం చేస్తారంటే మీరు మరీ దాని మీద టిక్ చేయండి దాని మీద టిక్ చేస్తే ఏమవుతుందంటే మీకి ఆ మొబైల్ యాక్సె మొత్తం యాక్సెస్ చేసి మీ నెట్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అప్లై అవుతుంది ఈ విధంగా అప్లై అయిన తర్వాత ఇప్పుడు ఈ క్రియేట్ చేసుకున్న ఏపీఎన్ అనేది మనకి ఎంత పర్ఫార్మెన్స్ స్పీడ్ ఇస్తుంది అనేది ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీ ఎదురుగిన యూట్యూబ్ వీడియోస్ అనేది నేను ఓపెన్ చేశాను ఇక్కడ మనకి ఎటువంటి బఫరింగ్ లేకోకుండా వెంట వెంటనే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతున్నాయి అనమాట సో ఈ విధంగా మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఏపీఎన్ అనేది సక్సెస్ఫుల్గా మనకి యాక్సెస్ చేసుకొని మనకి ఇంటర్నెట్ స్పీడ్ ఇస్తుంది అనే దాంట్లో ఎగ్జాంపుల్ మనకి ఇంకొకటి ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఏపీఎన్ సంబంధించి ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైతే మొదటిసారిగా కొత్త వాళ్ళు ఎవరైనా ననబడుతున్నారో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్